సమస్యల పరిష్కారం పేరుతో వేస్తున్న మంత్రివర్గ ఉపసంఘాలు కాలయాపన చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. సబ్ కమిటీ పేరుతో గొప్పలు తప్ప ప్రజల తిప్పలు తీర్చడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు వేసిన ఏ సబ్ కమిటీ సమస్యలను పరిష్కరించకపోవడంతో ప్రజల్లో నమ్మకం లేకుండా పోయింది. రాష్ట్రంలో సవాలక్ష సమస్యలు ఉన్నాయి. ఎవర్ని కదిలించినా తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల టైంలో సమస్యల పరిష్కారం పేరుతో పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న మంత్రివర్గ ఉపసంఘాలు విధి విధానాల పేరుతో ఒకటి రెండు సార్లు భేటీ కావడం, తర్వాత మర్చిపోవడం జరుగుతోంది. విధి విధానాలు తయారు చేసి మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సూచనలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఇలా ఏ సమస్యపైనైనా మంత్రివర్గ ఉపసంఘాలు పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో ధరణి సమస్య దాదాపుగా ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ధరణి వెబ్సైట్ వచ్చాక సమస్యలకు పరిష్కారం దొరకపోవడం ఒకటైతే, లేని సమస్యలను క్రియేట్ చేయడం మరొకటైంది. దీంతో నిత్యం మండలాలు, జిల్లా కలెక్టరేట్ల చుట్టూ రైతులు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. అయినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ధరణిలో చేయాల్సిన మార్పులపై పలు సూచనలు చేసినా ఇప్పటివరకు అతిగతి లేకపోవడంతో అన్నదాతలు ఆవేదనలో ఉన్నారు. ధరణి కారణంగా జరిగిన నష్టంపై రైతు సంఘాలు, ప్రతిపక్ష నేతలు ఎంత మొత్తుకున్నా పట్టింపు లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది రాష్ట్ర సర్కార్. ఇళ్ల స్థలాల పట్టాలు, క్రమబద్ధీకరణ లాంటి అంశాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. గతంలో హాస్పిటల్ స్థితిగతులు, మౌలిక సౌకర్యాల పేరుతో వేసిన మంత్రివర్గ ఉపసంఘంతో ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ప్రభుత్వ హాస్పిటల్స్లో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఉపాధి హామీ పథకం కింద పల్లె పల్లెన కళ్ళాల నిర్మాణం పేరుతో మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఒకటి రెండు సార్లు దీనిపై ఉపసంఘం భేటీ అయినా ఫలితం లేదు. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం పేరుతో వేసిన సబ్ కమిటీది అదే పరిస్థితి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఇంటర్నెట్ సౌకర్యం, పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈ కమిటీ వల్ల కూడా ఒరిగిందేమీ లేదు. ఇక మరో ప్రధానమైంది పోడు భూముల సమస్య. దీనిపై ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం వేసినా అది ప్రకటనకే పరిమితమైంది. దీనిపై స్వయంగా సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుసార్లు దగ్గరుండి పరిష్కారం చేస్తానని చెప్పినా ఫలితం శూన్యం. తాజాగా బీసీలలో కులవృత్తులు మరింత బలోపేతం చేస్తామంటూ మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది ప్రభుత్వం. దీంతో పాటు రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజలను మభ్యపెట్టేందుకు సమస్యల పరిష్కారం పేరుతో మంత్రివర్గ ఉపసంఘం వేయడం, ఆ తర్వాత వాటిని మరిచిపోవడం కేసీఆర్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కమిటీలు కాలయాపన చేయడానికి కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు ఎక్స్పర్ట్స్.